అవకాశం లేని సందర్భంలో అంటే 40 ఏళ్ల నిప్పు కేవలం దాంట్లో ఉన్నటువంటిది అంటే అంత చట్టబద్ధంగా చేస్తాం తప్పించి ఎప్పుడు నేను చట్ట విరుద్ధంగా చేయను అని చంద్రబాబు గారు పదే పదే చెప్తారు అది మీరు నమ్మి రిపీట్ చేస్తున్నారా నమ్మక రిపీట్ చేస్తున్నారా ఒకటి క్వశ్చన్ మీకే క్వశ్చన్ రెండోది ఏంటంటే ఆయన అన్న మాటని మిమ్మల్ని అడుగుతున్నా మీ వెర్షన్ ఏంటి మీరు నమ్మరా లేదా అనేది అందుకని ఏంటంటే ఇప్పుడు ఎవరిని నేను నమ్మటం ఆ మాటకు వస్తే నా అనుభవాలు నాకు కూడా ఉంటాయి కదా మీ అనుభవాలు మీకు ఉన్నట్లు మన అందరి అనుభవాలు మనకు ఉన్నట్లుగా ఇప్పుడు నేను ఒక మాట 2009 ఎన్నికల్లో 2009 ఎన్నికల్లో మహాకూటమి అప్పుడు గుర్తుంటది కదా మహాకూటమి వీళ్ళందరూ గుర్తు మహాకూటమిలో సిపిఐ సిపిఎం మహాకూటమిలో ఉన్నాయి చంద్రబాబు గారితో కలిసి ఈ మహాకూటమి ఆ సందర్భంలో నేను నగదు బదిలీ గురించి చంద్రబాబు గారికి అనుకూలంగా చంద్రబాబు గారికి గెలవాలన్నట్టు అంటే మహాకూటమి అభినీతను రెండో పక్కన అవతల వాళ్ళు రాజశేఖర రెడ్డి ఈ మహా అంటే అవినీతిని నేను ప్రస్తావించలేదు కానీ అప్పట్లో కొన్ని ఒకటి రెండు వ్యాసాలు ఇట్లాంటి మా నగదు బదిలీ మీద కూడా రాస్తున్నాను కాబట్టి ఆ తర్వాత కాలంలో నా అనుభవాలు నాకు వచ్చినాయి అందుకని ఏంటంటే ఇప్పుడు ఆ యూజ్ అండ్ త్రో కామన్ పాలసీ రాజకీయాల్లో నిజాయితీగా ఉంటే కనుక మనం సెయిల్ అవ్వలేదు అక్కడ అది తర్వాత కాలంలో 2000 జగన్ గారు అధికారంలోకి వచ్చిన సందర్భంలో చూసుకుంటే ఆయన నవరత్నాలను రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాలు కొనసాగుతాయి అని చెప్పి సమర్థించాం కానీ ఏంటంటే అక్కడ కూడా కొంత డిసప్పాయింట్మెంట్ ఖచ్చితంగా ఉంది మాలాంటి వాళ్ళకి సరే సుందరరామ శర్మ గారు లాంటి వాళ్ళు ఏం చెప్పిన పార్టీలో ఉన్న వాళ్ళు మాలాంటి వాళ్ళకైతే డిసప్పాయింట్మెంట్ ఉంది ఎందుకంటే గెలిపించింది ప్రజలు గెలిపించింది గెలవాలని కోరుకుంది ఎవరైనా మాలాంటి వాళ్ళు ఎందుకంటే ప్రజల కోసం నిరంతరంగా 24 గంటలు అవిశ్రాంతంగా పనిచేసే నాయకుడు యువకుడు అని అనుకున్నాం కానీ తీరా వచ్చేసిన తర్వాత ఏమవుతుంది మీరు అవినీతి అన్ని కాసేపు వాళ్ళ వీళ్ళ ఆరోపణలు పక్కన పెడితే నిరంతరంగా కక్ష సాధింపును ప్రతీకార ధోరణే కనపడుతుంది ఇప్పుడు ఇంత చేసి ఇప్పుడు ఈ అవినీతి కేసు ఎంత 241 కోట్లు లేకపోతే దానిలో మొత్తం 120-130 కోట్లే సైఫర్ ఆఫ్ అయింది అని అంటే లీకేజ్ ఎంత ఉందంటే 120-130 కోట్లు సిఐడి లెక్కలు చెప్పిన దాని ప్రకారమే కనపడుతుంది అనేది ఇందాక ఓ ఛానల్లో చెబుతున్నారు అంటే 120-130 కోట్ల స్కామ్ చేసే ఇప్పుడు ఎందుకంటే రిచెస్ట్ పొలిటీషియన్ ఇన్ ఇండియా అని 2018 ఎఫిడవిట్ ప్రకారంగా నేషనల్ ఎలక్షన్ వాచ్ ఒకటిను అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే వాళ్ళు వాళ్ళిద్దరు కలిసి రిచెస్ట్ పొలిటీషియన్ ఇండియా అని చంద్రబాబు పేరు చెప్పారు వాళ్ళు 170 కోట్లు ఆయన ఎఫిడవిట్ ప్రకారం ఆయన వాలంటరీగా సబ్మిట్ చేసిన ఎఫిడవిట్ ప్రకారం ఆయన దానిలో ఆయన రిచెస్ట్ పొలిటీషియన్ 170 కోట్లు డిక్లేర్ చేసినప్పుడు ఇక్కడ ఈ స్కామ్ నేను అనుకోవటం ఏంటంటే కొండంలో వెలుకను పట్టారేమో అనేది కాకపోతే ఏంటంటే ఆయనకి నేను ఎవరికి నేను ఇప్పుడు అవినీతి పరులు కాదు అని ఒకళ్ళ గురించి నేను చెప్పటం లేదు కానీ ఇంకా చాలా ఉన్నాయంటారు విజయసాయిరెడ్డి గారు మరి 4.5 ఏళ్ళు అయినాయి కదా 4.5 ఏళ్ల నుంచి మీరు చెబుతానే ఉన్నారు అమరావతిలో అదైంది అమరావతి ఇదైంది అమరావతిలో స్కామ్ జరిగిపోయింది అని చెప్పారు అమరావతి ఏమైందో తెలియదు ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని స్కీమ్ అని ఒకటి బయటకు తీసి మొత్తం 300 రూపాయల స్కామ్ 300 కోట్ల రూపాయల స్కామ్ అది స్కామా ఈ దేశంలో జరుగుతున్న స్కాముల్లో అది స్కామా పర్లేదు అంటారు పర్లేదంటారా పైసా పోయినా దొంగతనమే కానీ 100 కోట్ల స్కాములు కనుక చెప్తున్నారు కదా అందరూ చెబుతున్నారు కదా నేను అనేది ఏంటంటే మీరు విశ్లేషకులు కదా 370 కోట్లు నిరూపణ కాలేదు కాదు అది ఆరోపణలే అది మరి ప్రభుత్వాలు తెలుసుకోవాలి ప్రభుత్వాలు కోట్లు మనమేం తెలుసుకోవాలి మీ అభిప్రాయం ఏంటి అంటే